నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆలస్యంగా లేవటం అలవాటు చేసుకున్నారమ్మా అలవాటు అయిపోయింది అసలు ఆలస్యంగా లేస్తే అష్ట దరిద్రమని ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు నిజంగా ఆలస్యంగా లేస్తే దరిద్రం అమ్మ అసలు నిజంగా ఏ టైంకి లేస్తే మంచిది అంటారు అన్నింటికన్నా గొప్ప భాగ్యం అదృష్టం సంపద ఏమిటమ్మా ఆరోగ్యం కదా అవునమ్మా ఆరోగ్యం భాస్కరాది అది అన్నారు ఆరోగ్యం ఎవరి నుంచి రావాలి మనకి సూర్యుడిస్తాడు ఈ సంగతి మనకి సైన్స్ కూడా అంగీకరించినటువంటి మాట అటువంటి సూర్యుడు మనకు ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాడు మనం పడుకుంటే నిర్లక్ష్యంగా ఉంటే ఆయన వచ్చేటప్పటికి మనం ఆయనకి స్వాగతించడానికి సిద్ధంగా లేకపోతే మనకి ఆరోగ్యాన్ని ఎందుకు ఇవ్వాలి చెప్పండి నిజమే అమ్మా ఎందుకు ఇవ్వాలి నేనంటే నీకు లేదు నేను నిన్నెందుకు లెక్క చేయాలి అది కదా లెక్క ఇంకొకటి మనకి ఆరోగ్యమే కాకుండా ఆత్మకారకుడు అని చెప్తారు సూర్యుడు తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడా సూర్యోదయానికన్నా ఒక గంటన్నర ముందు మెలకువ వస్తుందమ్మా మంచం మించి లాభం గమనించండి నాలుగున్నర ఐదున్నర మధ్యలో డిపెండింగ్ ఆన్ ది టైం అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల లెక్క ప్రకారం చూసుకుంటే ఆ మధ్యకాలంలో తప్పనిసరిగా వస్తుంది నుంచి ఇట్నుంచి తిరుగుతాము దుప్పటి తీయడమో కప్పుకోవడమో ఫ్యాన్ ఆపడమో వేసుకోవడమో ఇట్లాంటివి చేసి మళ్ళీ పడుకొని ఆహా నిద్ర ఎంత సుఖంగా ఉంది అని అనుభవిస్తాం అప్పటిదాకా నిద్ర సుఖం అన్నది తెలియదు హాయిగా పడుకుంటాం అసలు ఎంతసేపు పడుకున్నామో ఏమిటో ఏనుగులు తొక్కుతున్నా తెలియనంత హాయిగా పడుకుంటాం ఆ తర్వాత నిద్రపోవడంలో ఉన్న సుఖాన్ని అనుభవించడం కోసం పడుకుంటాం నిజానికి అది నిద్ర కాదు ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం కూడా సూర్యోదయానికన్నా కాస్త ముందు మేలుకుంటుంది పక్షులు చెట్లు పూలు మొత్తం అన్నీ కూడా జంతువులు అన్నీ జంతువులంటే మనిషి కూడా మనిషి కూడా జంతువే కదా మేలుకున్నా మళ్ళీ పడుకోవడం అన్నది బద్ధకానికి సంకేతం సూర్యుడి పట్ల మనకి లక్ష్యం లేదు ఆయన్ని లెక్క చేయలేదు అని ఇది ఏదో అలా ఎమోషనల్గా సెంటిమెంటల్గా చెప్పినట్టు మీకు అనిపించవచ్చు కానీ గమనించినట్టయితే సూర్యోదయం తర్వాత లేచినట్టయితే ఏం జరుగుతుంది ముందు ఎక్కువ వెలుగు ఉండేటప్పటికీ కళ్ళు చికిలించి చూడాల్సి వస్తుంది పడుకుంటాం కదా అవునా కళ్ళు చికిలించి చూడాల్సి వస్తుంది ఇలా కళ్ళు చికిలించి చూడడం రోజు చేస్తూ ఉంటే కంటి నరాలు నరాలు దెబ్బతింటాయి కోన్స్ అండ్ రాడ్స్ అడ్జస్ట్ అవడంలో తేడా వస్తుంది అందువల్ల కంటి చూపు మందగిస్తుంది సూర్యోదయానికన్నా ముందు లేచినటువంటి వారికి త్వరగా కళ్ళజోడు రాదు అంటే చాలా ఇతర అంశాలు కూడా ఉంటాయి గనక త్వరగా అని చెప్తున్నా ఇతర అంశాలు కూడా జాగ్రత్తగా పాటిస్తే అసలు కళ్ళజోడే రాదు కనుక కంటి చూపు బాగుంటుంది మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది ఎందుకు అంటే ప్రకృతి మనకి కూడా ఒక జీవ గడియారాన్ని ఏర్పాటు చేస్తుంది మనకి తెలియకుండానే చాలా పనులు ఒక ఒక ప్రకారం ఒక లెక్క ప్రకారం చేస్తాం చిన్నతనంలో మనం అందరం చేసాం పని మన ప్రమేయం లేకుండా అప్పుడు బాహ్యమైనటువంటి విషయాల ప్రభావం మన మీద లేదు గనక చంటి చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఈ జీవ గడియారాన్ని యథాతథంగా పాటించడం జరిగింది మీరు గమనించండి పిల్లలు తప్పనిసరిగా నాలుగున్నర ఐదు మధ్య లేస్తారు చంటి పిల్లలుంటే అవునమ్మా తప్పనిసరిగా లేస్తావు పూర్వకాలం ఆ సమయంలో పిల్లలకు ఆమదం పెట్టడో పాలు పట్టించడం ఏదో చేసేవారు పడుకోబెట్టారు ఇప్పటికి కూడా ఆ సమయానికి లేస్తారు ఆ తర్వాత చాలా కొద్ది జాగ్రత్తగా గనక మనం తల్లిదండ్రులు తల్లి మేనేజ్ చేయగలిగితే తల్లి కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ వెంటనే కాలకృత్యాలు కూడా అయిపోతాయి మేనేజ్మెంట్లో తేడా వస్తేనే ఇబ్బంది అది కానీ అలా కొనసాగనిచ్చినట్టయితే బాగుంటుంది కానీ తల్లు తండ్రి ఎక్కువసేపు పడుకోవాలను లేదా ఇంటి పనుల్లో చూసేవాళ్ళు లేకో మళ్ళీ పడుకోపెట్టడం అలవాటు చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఆలస్యంగా లేవడం మొట్టమొదటి ప్రభావం ఏమిటంటే పిల్లలు ఆలస్యంగా లేవడం అన్నది మనం మళ్ళీ పడుకోబెట్టి చేసిన తర్వాత వాళ్ళ కాలకృత్యాలు డిస్టర్బ్ అవుతాయి మళ్ళీ దానికోసం టాయిలెట్ ట్రైనింగ్ అని చెప్పి దానికోసం కష్టపడాల్సి వస్తారు ఇక్కడి నుంచి అంటే జీవ గడియారం అన్నది మన శరీరంలో ఒక అలారం ఉంది ప్రతిదానికి ఈ సమయంలో ఈ అవయవం బాగా పనిచేస్తుంది ఈ సమయంలో ఈ అవయవం బాగా పనిచేస్తుంది లోపల కూడా క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది మనం పడుకున్నప్పుడు గుండె ఊపిరితిత్తులు తెల్లవారుదామున కిడ్నీలు బాగా శుభ్రమయ్యేటటువంటి సమయం అంటే అవి ఆ సమయంలో అలాగే సూర్యోదయ సమయానికి మెదడు చురుకుగా పనిచేసే సమయం మెదడు చురుకుగా పనిచేసేటటువంటి సమయంలో పడుకుంటే అది ఎలా పనిచేస్తుంది అవునమ్మా మొత్తం అంతా దెబ్బతింటం జరుగుతుంది కనుక జీవగడియారం అన్నది ఏదైతే ఉందో అంటే బయో క్లాక్ అంటారు ఆంగ్లంలో దాని మీద కూడా చాలా పరిశోధనలు చేసి మనిషి శరీరంలో ఏ అవయవం ఏ సమయంలో పనిచేస్తుంది అంటే పైవి కాదు లోపల ఉండే అవయవాలు జీర్ణ వ్యవస్థ గుండె ఊపిరితిత్తులు కాలేయము కిడ్నీలు మెదడు ఇవన్నీ వీటన్నిటికీ సంబంధి స్ప్లీన్ ఎక్కువ మందికి స్ప్లీన్ చెడిపోవడానికి కూడా కారణం అదే సమయానికి నిద్రపోకపోవడమే దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అందు అంతేకాకుండా రాత్రి పూట పడుకున్నప్పుడు ఉండేటటువంటి నిద్ర పగటి నిద్రతో సమానం కాదు రెండు తేడా ఉంటాయి కదా అవునమ్మా పగటిపూట పడుకుంటే బద్దకంగానే ఉంటుంది మొదట్లో కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో రకరకాలుగా మనం ఇబ్బందులు పడి రకరకాలుగా మనం అలవాట్లు చేసుకుని వేరే అలవాట్లకి లోనయ్యి ఆలస్యంగా నిద్ర లేచే వాళ్ళకి త్వరగా నిద్ర లేవమంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ బలవంతంగా కష్టమైనా సరే ఒక పది పదిహేను రోజులు పొద్దున లేవడం అలవాటు చేసుకోండి సూర్యోదయానికన్నా ముందు కానీ తాజాగా ఉంటుందో అని నేను చెప్పలేను ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళు ఆలస్యంగా వచ్చే వాళ్ళు ఉంటారు నైట్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు అంటే డేలోనే పడుకుంటారు కదా ఎక్కువ అట్లాంటి వాళ్ళు ఏం చేయాలమ్మా మరి రాత్రిపూట మూడు గంటల నిద్ర పగటి పూట ఒక గంట నిద్రతో కాంపెన్సేట్ చేయొచ్చు అని మనకు ఆయుర్వేదం చెప్పింది అంటే అతను రాత్రిపూట మీరు కానీ ఆలస్యంగా పడుకునేటైతే పగటిపూట పడు భోజనం అయిన తర్వాత పడుకునేటటువంటి నిద్ర ఒక గంట పడుకోండి అప్పుడు మూడు గంటలైనా ఇక్కడ సరిపోతుంది కాంపెన్సేషన్ కానీ అది నిత్యం చేయకూడదు కదా నైట్ డ్యూటీలు కూడా లెక్క ప్రకారం ఎప్పుడు చేయరు కదమ్మా దానికి కూడా షిఫ్ట్లు ఉంటాయి ఓ ఈ బ్యాచ్ వాళ్ళు కొన్నాళ్ళు నైట్ డ్యూటీ చేస్తే ఆ బ్యాచ్ వాళ్ళు చేస్తూ ఉంటారు అట్లా ఉన్నప్పుడు సర్దుబాటు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ కొద్దిగా సర్దుకుని మిగిలిన సమయంలో ఒకటి రెండు రోజుల్లో సర్దుకుని మామూలుగా ఉన్నట్టయితే మళ్ళీ మనం దానికి సిద్ధం అవుతాం అవుతాం అంతేగాని నిరంతరం రాత్రే పనిచేస్తామంటే ఒకప్పుడు అంటే కొద్ది రోజుల క్రితం దాకా ఇదే దౌర్భాగ్యం మన దేశంలో ఉంది ఎందుకంటే ఇతర దేశాల వాళ్ళు వాళ్ళకి అప్పుడు పగలు ఉంటుంది మనకి రాత్రి అయితే వాళ్ళ కోసం మనం రాత్రి మేలుకుని పనిచేసాం ఏమ్మా వాళ్ళ పగటి కోసం మనం రాత్రి మేలుకోవాలా మన సర్వీసెస్ కావాలంటే వాళ్ళు రాత్రి మేలుకునేటట్టు డిమాండ్ చేసే స్టేజ్కి మనం రాలేమా ఎదగాలి కదా ఆ స్టేజ్కి ఎదిగేటట్టుగా మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు కౌశలాలు టెక్నిక్స్ అంటారే వీటన్నింటినీ మనం పెంపొందించుకుని వీఆర్ ఇండిస్పోజబుల్ మని వాళ్ళు మానలేరు అనుకుని మనం చెప్పిన టైంకి వాళ్ళు మేలుకునేటట్టు ఉండేటట్టుగా చేయాలి మీరు ఇంకోటి గమనించినట్టయితే ఆడపిల్లలకి ముఖ్యంగా మగపిల్లలది కనపడదు ఆడపిల్లలది కనపడుతుంది చాలామంది ఆడపిల్లలకి గైనిక్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అయింది రాత్రులు మేలుకోవడం వల్ల అలా డిస్టర్బ్ అయినటువంటి ఆడపిల్లలు ఉద్యోగాలు మానేసి ఇంటి పట్టున్న ఒక నెల రోజుల పాటు రాత్రి పడుకుని పగలు మేలుకుని ఉంటే వాళ్ళకి అడ్జస్ట్ అయింది మాకు పిల్లలు పుట్టట్లేదండి అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళే చాలామందికి ఒక మంచి వైద్యుడు వైద్యురాలు ఒక మంచి వైద్యురాలు చెప్పిన సలహా ఏమిటంటే ఆరు నెలల పాటు మీరు రాత్రిళ్ళు ఉద్యోగాలు మానేయండి పగలు ఉద్యోగాలు చేస్తే రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకోండి అని చెబితే వాళ్ళల్లో హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చింది అని చెప్పారంటే ఓకే అందరూ చెప్పిన మాట కాదు ఇది అందరూ చెప్పరు కూడా ఇంతగా మందులు ఇచ్చే పనులు ఆలోచిస్తారే తప్ప లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ గురించి చెప్పేటటువంటి వాళ్ళు అంటే జీవన సరళి అంటామే దాని గురించి చెప్పేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు గైనిక్ సిస్టమ్ డిస్టర్బ్ అయిన ఆడపిల్లలు వెంటనే రెండు మూడు నెలల పాటు రాత్రిపూట ఉద్యోగాలు మాని రాత్రి తొమ్మిది నుంచి పొద్దున్న నాలుగున్నర ఐదు దాకా పడుకుని పగలు మేలుకోవడం అలవాటు చేసుకోండి రెండు నెలల్లో సెట్ అవుతుంది రెండు మూడు నెలలు అంటే డిపెండింగ్ వాళ్ళు ఎంతకాలం దాన్ని అయ్యారు అన్న దాన్ని బట్టి ఎంతకాలం చెడగొట్టారు అన్న దాన్ని బట్టి బాగుపడడానికి ఎంతకాలం పడుతుంది కనుక ప్రకృతి చెప్తోంది ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు మేలుకోవాలో ప్రకృతిని అనుసరిస్తే జీవితం చాలా బాగుంటుంది అనుసరించకుండా మొత్తం గ్లోబ్ అంతా ప్రకృతిని అనుసరించకపోతే ఎంత కల్లోలమైందో మనం చూసాం మొత్తం భూగోళమే కల్లోలమైంది కదా అందులో ఎవరు రక్షించబడ్డారంటే ఎవరు చక్కని ప్రకృతితో అనుసంధానమై జీవితం గడిపారో వాళ్ళు రక్షించబడ్డారు మనం అలాగే ఉంటే పోలా అవునమ్మా చక్కగా పడుకుందాం దీన్ని ఇన్ని ఇన్ని రకాలుగా చెప్తే ఈ ఇంత శాస్త్రీయంగా ఇంత రోజుగా చెప్తే అర్థం కాదు కనుక దరిద్రం అంటే అది మనకి ఇష్టం ఉండదు కనుక ఆలస్యంగా లేస్తే దరిద్రం అని ఓ మాట చెప్పేశారు అసలు నైట్ ఏ టైంకి పడుకోవాలమ్మా ఆ తొమ్మిదిన్నర పదికి పడుకుంటే నాలుగింటికి వద్దన్నా మెడిపో వస్తుంది అది చాలా నిద్రకు అనుకూలమైన కాలం ఎందుకంటే పడుకున్నటువంటి ఒక గంట వరకు కూడా మనకి గాఢ నిద్ర రాదు టైం రాత్రి పదకొండు రెండు మధ్య హాయిగా నిద్ర పట్టేటటువంటి కాలం ఒక మూడు కూడా అందుకే మీకు మ్యాక్సిమం దొంగతనాలు అలాంటివి జరిగేది ఆ టైంలోనే ఎట్లాంటి వాళ్ళకి గాఢ నిద్ర పడుతుంది కనుక అది గాఢ నిద్ర పట్టడానికి అనుకూలంగా వా మనని మన శరీరాన్ని మనస్సుని సిద్ధపరచుకోవడానికి తొమ్మిదిన్నర మ్యాక్సిమం పది గంటలకు పడుకుంటే చాలు ఇంకొకటి చాలా ప్రధానమైనటువంటి అంశం చెప్పండి ఎక్కువ మందికి బీపీ ఉంది కదా బీపీ మన అదుపులో ఉండాలి అంటే రాత్రి తొమ్మిదిన్నరకు పడుకుని ఐదింటికి లేవడం కొంచెం ఎక్కువే నిద్ర ఎందుకంటే డిస్టర్బెన్స్ అయింది గనక చెప్పాల్సి వస్తుంది అట్లా రాత్రి తొమ్మిదింటికి పడుకుని ఐదింటి దాకా మంచం మించి లేవకుండా పొద్దున తొమ్మిది నాలుగున్నర మేబీ ఆ వరకు గనక మంచం మించి కదలకుండా పడుకోవడం అభ్యాసం చేస్తే కొద్ది నెలల్లో బీపీ నార్మల్ అవుతుంది అవుతుంది విన్నాను నేను ఎవరన్నా ప్రయోగం చేసి చూడొచ్చు ఎందుకంటే నాకెందుకో లాజికల్గా అనిపించింది చాలా బాగుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు